హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. పాకిస్తాన్ లో 100కు పైగా ఉన్న హిందూ దేవాలయాల్లో ఎక్కువ శాతం 1000 సంవత్సరాలు లేదా అంతకంటే పూర్వమేనని చరిత్రకారుల ఉద్దేశం. కటాస క్షేత్రం ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు విశ్వవిద్యాలయంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎందరో దేశ విదేశీ విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించారు. ప్రముఖ గణితజ్ఞుడు ఆల్బెరుని ఈ విశ్వవిద్యాలయంలో సంస్కృత అధ్యయనం చేస్తూ భూమి చుట్టుకొలతలను లెక్కించాడు. ఇక 1947 కాలంలో ఇక్కడ హిందువులందరూ భారతదేశంలోని పంజాబ్కు వెళ్ళిపోయారు. కటాస్రాజ్ ఆలయం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన చక్వాల్ జిల్లాలోని కటాస్ గ్రామంలో ఉంది. ఇది ఒక శివాలయం. మహాభారత కాలంలో పాండవులు తమ అరణ్యవాసంలో కొంతకాలాన్ని ఈ ప్రదేశంలో గడిపినట్టు భావిస్తారు. మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తాను అగ్నిని మదించే ఆరణ్ని ఒక చెట్టు కొమ్మలో దాచానని, అప్పుడే వచ్చిన ఒక దుప్పి ఆ కొమ్మును రాచుకున్నందున ఆరణి దాని కొమ్ముల్లో చిక్కుకొని పోయిందని దాన్ని తెచ్చి ఇవ్వవలసిందిగా కోరుతాడు. ధర్మరాజు నలుగురు తమ్ముళ్లతో కలిసి ఆ లేడీని పట్టుకోవడానికి బయలుదేరతారు. కొంతసేపటికి ఆ లేడీ మాయమవుతుంది. వెతికి వెతికి అలసట చెంది మంచినీరు తెమ్మని నకులుణ్ణి పంపిస్తాడు ధర్మరాజు. అతను ఇంతకు రాకపోవడంతో సహదేవుణ్ణి పంపుతాడు. అదేవిధంగా అర్జునుడు భీముడు ఎవరూ తిరిగి వెనక్కి రారు. చివరికి ఏం జరిగిందా అని ధర్మరాజు బయలుదేరి మంచినీటి కొలను ప్రక్కనే ఉన్న నలుగురు తమ్ముళ్ళను చూసి దుఃఖంతో రోధిస్తాడు. అంతలో ఆకాశవాణి ఇలా పలుకుతుంది, ధర్మనందన, నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉంది. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పక అహంభావంతో దాహం తీర్చుకోబోయినందువల్లనే వారికి ఈ దుస్థితి పట్టింది. నీవైనా నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అంటాడు యక్షుడు. దానికి సరే అంటాడు ధర్మరాజు. వీటినే యక్ష ప్రశ్నలుగా హిందువులు చెప్పుకుంటారు. ఇది కటాస క్షేత్రంలో అమృతకుండు వద్దనే జరిగిందని స్థలపురాణం చెప్తుంది. దక్షయజ్ఞ సమయంలో సతీదేవి ప్రాయోప్రవేశం చేసిందన్న వార్త తెలిసిన శివుని కంటి నుండి 2 కన్నీటి బొట్లు రాలాయి. అవి భూమి మీద పడినప్పుడు ఒకటి ఇక్కడ కటాస క్షేత్రంలోని అమృతకుండు తీర్థంగాను, రెండవది భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీర్లోని పుష్కర్ రాజ్ తీర్థంగాను మారాయి. అరుదైన దేవాలయాల్లో చారిత్రక విశిష్టత కలిగిన దేవాలయం కటాస్రాజ్ ఆలయం. మహాభారత కాలంలో పాండవులు తమ అరణ్యవాసంలో కొంతకాలాన్ని ఈ ప్రదేశంలోనే గడిపినట్టు భావిస్తారు. ఇక పాకిస్తాన్లోని మరికొన్ని పురాణ ఆలయాలేంటో ఒకసారి చూద్దాం. హింగ్లాజ్ మాత మందిరం హింగ్లాదేవి మందిరంగా 51 శక్తిపీఠాల్లో ఒకటిగా అమ్మవారిని కొలుస్తారు. ఈ ఆలయం హింగోల్ నదీ తీరంలోని ఒక కొండ గుహలో ఉంది. ఇక ఈ ప్రాంతంలో అమ్మవారి యొక్క శిరోభాగం అంటే బ్రహ్మరంధ్రం ఈ హింగోల ప్రాంతంలో పడిందని అంటారు. అందుకే ఈ ప్రాంతానికి ఎంతో విశిష్టత ఉంది. త్రేతాయుగంలో విచిత్రుడు అనే సూర్యవంశానికి చెందిన క్షత్రియరాజుకు హింగులుడు సుందరుడు అనే కుమారులు పుడతారు. వీరు ప్రజలను ఋషులను పీడించి హింసిస్తూ ఉంటారు. ఆ రాకుమారుల బారి నుండి తనను రక్షించవలసిందిగా ప్రజలు ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తారు. శివుడి ఆజ్ఞానుసారం గణపతి సుందరుణ్ణి సంహరిస్తాడు. దీంతో రెచ్చిపోయిన హింగోలుడు మరింత విజృంభించి ప్రజలపై ప్రతీకారం తీసుకోవాలనుకుంటాడు. దీంతో భయపడిన ప్రజలు పరాశక్తిని ఆశ్రయిస్తారు. శక్తి అతని వెంటాడుతూ ఈ గుహలో తన త్రిశూలంతో సంహరిస్తుంది. ఇక మరొక ఇతిహాసం ప్రకారం పరశురాముడు క్షత్రియ సంహారం చేస్తున్నప్పుడు 12 మంది బ్రాహ్మణులు క్షత్రియులను బ్రాహ్మణ వేషం వేసి పరశురాముడికి వారిని బ్రాహ్మణులుగా నమ్మించి కాపాడుతారు. ఆ క్షత్రియుల సంతతి తర్వాత కాలంలో బ్రహ్మక్షత్రియులుగా పిలువబడుతున్నారు. ఈ బ్రహ్మక్షత్రియుల కులదేవత హింగులాదేవి. ఇక మరొక పురాతన ఆలయం ముల్తాన్ సూర్య దేవాలయం లేదా ఆదిత్య దేవాలయం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ముల్తాన్ నగరంలో ఒకప్పుడు నెలకొని ఉన్న పురాతన దేవాలయం. ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణునికి జాంబవతి వలన కలిగిన కుమారుడు సాంబుడు తనకు వచ్చిన అనారోగ్యాన్ని పోగొట్టుకోవడానికి నిర్మించాడని స్థలపురాణం చెప్తుంది. స్వామినారాయణ ఆలయం ఈ దేవాలయాన్ని 1849 కరాచీ నగరంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని ఆనుకుని ఉన్న ధర్మశాలను పాకిస్తాన్
స్థానిక జిల్లా కార్యాలయంగా మార్చివేసింది. ఈ మందిరంలోని మూల విగ్రహాలను 1947 తర్వాత భారతదేశానికి తరలించారు. మళ్ళీ తిరిగి 1989 లో మొదటిసారి కొంతమంది సాధువులు ఈ మందిరాన్ని దర్శించారు. శివహర్కరే లేదా కరివిపూర్ 51 శక్తి పీఠాల్లో ఒకటి. మైషాసుర మర్దిని ఈ దేవాలయంలోని దేవత. ఈ శక్తి స్థలంలో పడిన సతీదేవి శరీర ఖండాలు ఆమె కన్నులు. శివుడు ఈ పుణ్యక్షేత్రంలో క్రోధీషుడిగా వెలిశాడు. శారదాపీఠం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నీలం నది ఒడ్డున గల సరస్వతీదేవి శక్తిపీఠం. నీలం నదిని భారతదేశంలో కిషన్ గంగా అని పిలుస్తారు. ప్రస్తుతం ఆలయ శిథిలాలు తప్ప మరేమీ లేవు. ఈ ప్రాంతం వాస్తవ ఆధీన రేఖకి చేరువలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నీలం జిల్లాలో ఉంది. షీనా కాశ్మీరీ భాషలు ఎక్కువగా మాట్లాడతారు. ఈ ఆలయం వల్లనే కాశ్మీరుని శారదాదేశంగా కూడా పిలుస్తారు. ఒకప్పుడు కాశ్మీరీ పండితుల విద్యా కేంద్రంగా విరాజిల్లింది. ఇక్కడే ఆదిశంకరుడు సర్వజ్ఞాన పీఠాన్ని అధిష్ఠించాడు. ఒకప్పుడు సంస్కృత పండితులకు కాశ్మీరీ పండితులకు హిందూ బౌద్ధ ధర్మాలకు నిలయంగా ఉండేది. శారదాదేవి లేదా సరస్వతీదేవికి చెందిన స్తోత్రం జ్ఞానప్రద సతీమాత కాశ్మీరేతు సరస్వతి మహావిద్య మహామాయ. మరి ఆ అమ్మవారిని కొల్చేవారు. ఇక అక్కడ ఉన్న మరికొన్ని హిందూ దేవాలయాలు ఆర్యమందిరం, శివాలయం, కృష్ణ దేవాలయం, బరేరీమాత మందిరం, జగన్నాథ మందిరం, వరుణ దేవాలయం, పంచముఖ హనుమాన్ మందిరం. అయితే ఈ ఆలయాలన్నీ ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, చారిత్రక విశిష్టత కలిగిన ఎన్నో అద్భుతమైన ఆలయాల గురించి. మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.